మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి. అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి. ఈ నెల 23 చైత్రశుద్ధ పౌర్ణమి రోజు హనుమాన్ జయంతి. చైత్రశుద్ధ పౌర్ణమి మరియు వైశాఖ బహుళ దశమి రోజు హనుమాన్ జయంతిగా జరుపుకుంటారు. ఈరోజు ఆంజనేయ స్వామి జన్మదినంగా విజయోత్సవంగా భక్తులు జరుపుకుంటారు. ఈరోజు ఏమీ చేయకపోయినా ఈ ఒక్క మాట మనసులో అనుకుంటే భోగభాగ్యాలు కలుగుతాయి, సకల ఐశ్వర్యాలు కలిగి జన్మల పాపాలు పోతాయి. ఆ మాట ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. హనుమాన్ జయంతిని సంవత్సరంలో 2 సార్లు జరుపుకుంటారు. అందులో చైత్రమాసం శుద్ధ పౌర్ణమి రోజు మరియు వైశాఖ బహుళ దశమి రోజు హనుమాన్ జయంతిగా జరుపుకుంటారు. ఆంజనేయ స్వామి జన్మదినంగా ఈ రోజును జరుపుకుంటారు. ఈరోజు సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల మధ్య ఆంజనేయ స్వామిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే సకల అభిష్టాలు నెరవేరతాయి. ఆంజనేయ స్వామి సీతారాముని దాసునిగా, రామభక్తునిగా, విజయప్రదాతగా, రక్షకునిగా హిందూ మతంలో అత్యంత భక్తిశ్రద్ధలతో కొలువబడే దేవుడు. ఆంజనేయ స్వామి దేవాలయం లేని ఊరు ఉండదు. మన దేశంలో రామాలయాల కంటే ఆంజనేయ స్వామి విగ్రహాలే ఎక్కువగా కనిపిస్తాయి. ఆంజనేయ స్వామిని పూజించని భక్తులు ఉండరు. ఆంజనేయ స్వామిని పూజిస్తే సకల శక్తులు వస్తాయని పురాణాలు చెప్తున్నాయి. రామకార్య సిద్ధి కోసం శివుడే హనుమంతునిగా అవతరించాడని పురాణాలు చెప్తున్నాయి. హనుమంతుడు సర్వదేవతా స్వరూపుడు కావున ఆయన్ను పూజిస్తే సర్వదేవతలను పూజించిన ఫలితం దక్కుతుంది. ఏ ఇంట్లో భక్తిశ్రద్ధలతో ఆంజనేయ స్వామిని పూజిస్తారో ఆ ఇంట్లో హనుమ ప్రభావం వల్ల లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. పాండవులు హనుమంతుణ్ణి సేవించి విజయం పొందినట్లు పురాణాలు చెప్తున్నాయి. ఆంజనేయ స్వామిని సేవించే వారికి భోగభాగ్యాలు కలుగుతాయి, సకల కోరికలు నెరవేరతాయి, ఈ భూమి మీద అన్ని సుఖాలు అనుభవిస్తారు. హనుమాన్ జయంతి రోజు ముఖ్యంగా సంతానం లేనివారు ఆంజనేయ స్వామిని కొలిచినా తప్పక సంతానం కలుగుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేనివారు స్వామిని కొలిస్తే అన్యోన్యత పెరుగుతుంది. అప్పులతో బాధపడేవారు ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే అప్పులు తీరి సంపదలు కలుగుతాయి. ఉద్యోగం లేని వారికి దోషాలు తొలగి మంచి ఉద్యోగం వస్తుంది. వ్యాపారస్తులకు లాభాలు కలిగేలా దీవిస్తాడు. రాజకీయ నాయకులకు పదవీ గండాలు పోయి పదవి లభిస్తుంది. ఎవరైతే హనుమాన్ జయంతి రోజు స్వామివారిని భక్తిశ్రద్ధలతో పూజించినా సకల కోరికలు నెరవేరతాయి. ఆంజనేయ స్వామికి 5 సంఖ్య అంటే ఎంతో ఇష్టం. దేవాలయ ప్రదక్షిణ కూడా 5 సార్లు చేస్తే మంచిది. పుష్పాలు సమర్పించినా తాంబూలం సమర్పించినా 5 సంఖ్యగా ఉండేలా చూసుకోవాలి. ఆంజనేయ స్వామికి పుష్పాలలో పారిజాతం తామర, జాజి మల్లెపువ్వులు, నందివర్ధనం ఎర్రగన్నేరు, మందారం, కనకాంబరాలు, జిల్లేడు పువ్వులంటే అమిత ఇష్టం. అదేవిధంగా ఆకుల్లో తమలపాకులు, మారేడు ఆకులు, తులసి ఆకులు, ఉసిరియాకులు, గరిక, మామిడి, ఉత్తరేని, మర్రియాకులంటే చాలా ఇష్టం. ఇక పండ్ల విషయంలో అరటి, మామిడి, ఖర్జూరం, రేగు, నేరేడు, ద్రాక్ష, దానిమ్మ, కొబ్బరికాయ, నిమ్మ, పనస అంటే చాలా ఇష్టం. పువ్వులు కానీ, పత్రాలు కానీ, పండ్లు కానీ 5 సంఖ్యలో హనుమాన్ జయంతి రోజు స్వామివారికి సమర్పిస్తే సకల అభిష్టాలు నెరవేరతాయి. ఉద్యోగం రాని వారికి ఉద్యోగం వస్తుంది, సంతానం కలుగుతుంది, పెళ్లి ఆలస్యమయ్యేవారికి త్వరగా అవుతుంది. హనుమాన్ జయంతి రోజు స్వామివారికి ప్రదక్షిణలు చేస్తే భూత ప్రేత పిచాచ బాధలు, రోగబాధలు తొలగి సకల శుభాలు కలుగుతాయి. ఆంజనేయ స్వామి ఈ ఒక్క పేరును స్మరిస్తే చాలు, బుద్ధి, శరీర బలం, యశస్సు, ధైర్యం, ఆరోగ్యం, చురుకుదనం కలుగుతాయి. పిల్లలు పరీక్షల సమయంలో ఆంజనేయ స్వామి నామాన్ని ఒక్కసారి మనసులో తలుచుకుంటే చాలు, వారికి దివ్య శక్తిని ప్రసాదిస్తాడు. భయాన్ని పోగొట్టి కొండంత ధైర్యాన్ని ఇస్తాడు. వారిని విజయపదంలో నడిచేలా చేస్తాడు. ఆంజనేయ స్వామి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల తేజస్సు నుండి అవతరించాడు. అందువల్లే సర్వదేవతా స్వరూపునిగా కీర్తింపబడ్డాడు. ఆంజనేయ స్వామిని పూజిస్తే సకల దేవతల ఆశీర్వాదం వెంటనే కలుగుతుంది. హనుమాన్ జయంతి రోజు భక్తిశ్రద్ధలతో స్వామివారిని ఆరాధిస్తే దీర్ఘ ఆయుష్షు కలుగుతుంది, అపమృత్యు దోషాలు తొలగిపోతాయి.
ఆంజనేయ స్వామి భక్తులను మించిన అదృష్టవంతులు ఈ భూమి మీద లేరని పురాణ వాక్కు. పరమేశ్వరునికి భస్మమంటే ఎంత ఇష్టమో, జగన్మాతకు కుంకుమ అంటే ఎంత ఇష్టమో, ఆంజనేయ స్వామికి సింధూరమంటే అంత ప్రీతికరమైంది. సింధూరంతో స్వామివారిని పూజించిన, విగ్రహానికి పూసిన, త్వరలో వారికి ఆంజనేయ స్వామి ప్రసన్నుడు అవుతాడని పురాణాలు చెప్తున్నాయి. అలాంటి వారి కోరికలు తక్షణం నెరవేరి వారు చేసే ప్రతి పనిలో విజయం వరిస్తుంది, సమస్త బాధలు పోగొడతాడు. ఎవరైతే హనుమాన్ జయంతి రోజు ఆంజనేయ స్వామిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారో అలాంటి వారికి శని బాధలు ఉండవు. శని పీడ వల్ల బాధపడేవారు ఈరోజు ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే ఎలాంటి శని బాధలు ఉండవు. శనివారం ఆంజనేయ స్వామి వారి పుట్టినరోజు. ఆ రోజు ఎవరైతే ఆంజనేయ స్వామి వారిని పూజించి ఆ రోజు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం తరువాత భోజనం చేస్తారు వారి యొక్క కోరికలన్నీ నెరవేరతాయి. స్వామివారి అనుగ్రహం కలిగి ప్రతి పనిలో విజయం కలుగుతుంది. హనుమాన్ జయంతి రోజు సాయంత్రం 6 గంటల సమయంలో ఇంట్లో ఆంజనేయ స్వామి పటం ముందు ఎర్రటి ప్రమిదల్లో జిల్లేడు ఒత్తులు వేసి నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే కోరిన కోరికలు దీర్ఘాయువు, సుఖ సంతోషాలు, భోగభాగ్యాలు కలుగుతాయి. అలా చేస్తే ఏవైనా పనులు ఆటంకం ఏర్పడుతుంటే ఆటంకాలు తొలగి విజయం కలుగుతుంది. ఈరోజు ఆకుపూజ చేయటం చాలా మంచిది. అదేవిధంగా ఈరోజు ఈ ఒక్క మాట మనసులో అనుకుంటే భోగభాగ్యాలు కలుగుతాయి, సకల ఐశ్వర్యాలు కలిగి జన్మల పాపాలు పోతాయి. ఆ మంత్రమేంటంటే ఓం ఆంజనేయాయ నమః అనే మంత్రాన్ని 3 సార్లు మనసులో అనుకుంటే అన్నీ శుభాలే జరుగుతాయి. ఇక ఈరోజు సింధూరాన్ని నుదుటున ధరించి ఈ మంత్రాన్ని 108 సార్లు జపిస్తే వారి జీవితంలో ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అన్ని పనుల్లో విజయం కలిగేలా ఆంజనేయ స్వామి దీవిస్తాడు. ఆంజనేయుడు అంజనాదేవి కేసరుల ముద్దు బిడ్డ. సదా రామనామాన్ని జపిస్తూ గంధమాదన పర్వతంపై నివసించు చిరంజీవి. శ్రీ హనుమంతుడు రుద్రాంశ సంభూతుడు. శివుడే ఆంజనేయుడిగా జన్మించినట్లు ఆ మహాశివుడే స్వయంగా సతీదేవితో చెప్పినట్లు పురాణ వివరణ ఉంది. హనుమ సర్వదేవతా స్వరూపుడు కాబట్టి ఆయన్ని పూజిస్తే సర్వదేవతలను పూజించిన ఫలితం వస్తుంది. హనుమద్భక్తులకు ఎల్లప్పుడూ సర్వసౌఖ్యాలు అనుభవిస్తారు. ఆంజనేయ స్వామిని పూజించిన వారందరూ దీర్ఘాయుష్మంతులై ఉంటారు. సమస్త విజయాలు సిద్ధిస్తాయి. అపమృత్యు భయం ఉండదు. ఏ ఇంట్లో ప్రతినిత్యం భక్తితో హనుమంతుణ్ణి పూజిస్తారు ఆ ఇంట్లో హనుమ ప్రభావం వల్ల లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. త్రిమూర్తులలో ఒకరికున్న శక్తులు మరొకరికి లేనందున బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా వారి 3 దివ్యశక్తులు కేంద్రీకరించి ఉన్న శ్రీ ఆంజనేయ స్వామిని పూజించి ధ్యానించి సేవించి అభిష్టాలు నెరవేర్చుకుంటారు. శ్రీరామచంద్రుడే హనుమదోపాసన చేసినట్లు సుందరకాండ ఉత్తరకాండలలో వచనాలున్నాయి. సీతామాత ప్రతి మంగళవారం భక్తిశ్రద్ధలతో హనుమంతుణ్ణి పూజించేది. శ్రీకృష్ణుడు హనుమద్వ్రతం చేసి శమంతకమణిని సత్యభామను పొందాడు. హనుమంతుడి అనుగ్రహం ఉంటే కొండంత అండ ఉన్నట్లే. అందుకే ఆంజనేయ స్వామిని ప్రసన్నం చేసుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఆంజనేయ స్వామికి ఆ శ్రీరాముడంటే ఎంత భక్తో, అలానే భక్తితో తనను కొలిచేవారి ఇంట్లో సుఖ సంతోషాలకు కొదవ లేకుండా చూసుకుంటాడట. ఈ చైత్ర పౌర్ణమి రోజు హనుమాన్ జన్మించాడని అందుకే హనుమాన్ జయంతిని ఈరోజు జరుపుకోవాలని కొన్ని గ్రంథాలు చెప్తున్నాయి. మీకు ఏవైనా తీరని కోరికలు ఉంటే పూర్తి నియమాలతో హనుమంతుణ్ణి ఇలా పూజించండి. ఇలా చేయటం వల్ల చేపట్టిన పనులు త్వరగా పూర్తవుతాయని విశ్వాసం. హనుమంతుణ్ణి పూజించటానికి కొన్ని మార్గాల గురించి తెలుసుకుందాం. సనాతన మత విశ్వాసాల ప్రకారం హనుమంతుడి జయంతి రోజున హనుమాన్ చాలీసా పఠించటం శుభప్రదంగా భావిస్తారు. అంతేకాదు సుందరాకాండ హనుమాన్ అష్టకం హనుమాన్ చాలీసాను పఠించటం శుభప్రదమైన ఫలితాలను ఇస్తుంది. దీంతో ఇంట్లో ఆనందం శాంతి కూడా నెలకొంటుంది. ఆంజనేయుడికి సింధూరం చాలా ఇష్టమని నమ్ముతారు. హనుమాన్ జయంతి రోజున సింధూరం రంగు దుస్తువులు హనుమంతుడికి సమర్పించండి. ఈ విధంగా చేస్తే హనుమంతుడు ప్రసన్నుడవుతాడని భక్తులకు విశేషమైన అనుగ్రహాలను ప్రసాదిస్తాడని విశ్వాసం. ఇక ఈరోజు హనుమంతుడి ఆలయానికి వెళ్ళి ఆయన్ను దర్శించుకొని అక్కడ నెయ్యి లేదా నూనె దీపం వెలిగించండి. అంతేకాదు హనుమాన్ చాలీసా 11 లేదా
23 సార్లు పఠించండి. మరీ ముఖ్యంగా ఇలా ఎవరైతే చేస్తారో వారికి తిరుగులేని రాజయోగం పడుతుంది. హనుమంతుడి జయంతి రోజున దేవాలయానికి వెళ్ళి మీ కుడి చేతి బొటనవేలితో సింధూరం తీసుకొని సీతాదేవి పాదాల వద్ద రాయండి. ఇలా చేయటం వల్ల మీరు కోరుకున్న కోరిక నెరవేరుతుంది, అనుకున్న పనులు నెరవేరతాయని విశ్వాసం. అలాంటి వారికి తిరుగులేని రాజయోగం పడుతుంది. కాబట్టి ఎంతో శక్తివంతమైన ఈ చైత్ర పౌర్ణమి రోజు ఇలాంటి విధి విధానాలు పాటించి సకల ఐశ్వర్యాలు పొందండి.